Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చల్లారని తిరుపతి రాజకీయ కాక హైకోర్టును ఆశ్రయించిన రత్నప్రభ తిరుపతి ఉప ఎన్నికలో ఏం జరిగింది? దొంగ ఓట్లపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం ఎంత? విపక్షాలు చూపిస్తున్న ఆధారాలకు వైసీపీ సమాధానం ఏమిటి? దీనిపై రచరచ జరుగుతోంది. ఇదే సమయంలో టీడీపీ వైసీపీలకు బీజేపీ అభ్యర్థి రత్నప్రభ షాక్ ఇచ్చారు. తిరుపతి ఉప ఎన్నికలో రేగిన రాజకీయ కాక చల్లారడం లేదు. తిరుపతిలో దొంగ ఓట్లు భారీగా పడ్డాయని ఇటు టీడీపీ అటు బీజేపీ సహా విపక్షాలన్నీ ఆరోపిస్తున్నాయి. వాటిని భయంతో అధికార వైసీపీ భారీగా దొంగ ఓట్లు వేయించిందని ఆందోళన కూడా చేశాయి. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి పలు ఫిర్యాదులు అందాయి. ముఖ్యంగా ఇటీవల వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆడియో క్లిప్పులు కూడా బయటపడడం కలకలం రేపింది. ఇతర ప్రాంతాల నుంచి బస్సుల్లో ఓటర్లను తిరుపతి తరలించి ఓట్లు వేయించారు అన్నది విపక్షాలు చేస్తున్న ప్రధాన ఆరోపణ. పోలింగ్ రోజే దీనిపై దుమారం రేగింది. కొంతమందిని పట్టుకున్న విపక్షాలు పోలీసులకు అప్పగించాయి కూడా. దీనిపై అదే స్థాయిలో వైసీపీ నేతలు కూడా కౌంటర్లు ఇస్తున్నారు. తాము రిగ్గింగ్ చేయాలి అనుకుంటే 80% పైగా ఓటింగ్ జరిగేదని మంత్రి కొడాలి నాని తదితర వైసీపీ నేతలు అంటున్నారు. వారి వాదన ఎలా ఉన్నా విపక్షాలు మాత్రం తిరుపతి అసెంబ్లీ వరకు రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఇప్పటికే ఫిర్యాదులు చేశాయి. అయితే ఇప్పటి వరకు ఇలా రిగ్గింగ్ పాల్పడింది వైసీపీ అంటూ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఆరోపిస్తూ వస్తోంది. చంద్రబాబు నాయుడు సహా ఆ పార్టీ నేతలు పదే పదే ఇదే మాట చెబుతున్నారు. ఉప ఎన్నికను రద్దు చేయాలని పోలింగ్ జరుగుతున్న సమయం నుంచే ఆయన డిమాండ్ చేస్తూ వచ్చారు. దీనిపై న్యాయపరంగా పోరాటానికి కూడా చంద్రబాబు సిద్దమయ్యారు. అయితే ఇదే సమయంలో వైసీపీ టీడీపీలకు బీజేపీ షాక్ ఇచ్చింది. తిరుపతి ఉప ఎన్నికలో భారీగా అక్రమాలకు తెరలేపారు అంటూ హైకోర్టులో బీజేపీ అభ్యర్థి రత్నప్రభ పిల్ వేశారు. తిరుపతి ఉప ఎన్నిక ఫలితాలు వెంటనే నిలిపివేయాలని, మొన్న జరిగిన ఎన్నికను రద్దు చేసి మళ్లీ రీపోలింగ్ నిర్వహించాలని ఆమె కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ లో తిరుపతి వైసీపీ అభ్యర్థి గురుమూర్తి, టీడీపీ అభ్యర్థి పనపాక లక్ష్మి, సిఇసి, స్థానిక ఎన్నికల అధికారులను కూడా అందులో ప్రతివాదులుగా చేర్చారు. అయితే పిటిషన్ విచారణకు హైకోర్టు స్వీకరించింది. 1-2 రోజుల్లోనే ఈ పిటిషన్ విచారణకు వస్తుందని అంతా భావిస్తున్నారు. మరి దీనిపై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి. బైపోల్లో భారీగా రిగ్గింగ్ జరిగినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని రత్నప్రభ కోర్టుకు విన్నవించారు. ఓవైపు వైసీపీ భారీగా అక్రమాలకు పాల్పడిందని, దొంగ ఓట్లను దగ్గరుండి వేయించిందని, అందుకే స్థానిక పోలీసులు సహకరించారని టీడీపీ ఆరోపిస్తూ వచ్చింది. కానీ బీజేపీ అభ్యర్థి ఇప్పుడు టీడీపీ అభ్యర్థిపైనే పిటిషన్లో ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది.